లక్ష్మీ షాది ముబారక్ పేదలకు వరమని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిండి మండలానికి చెందిన 14 మందికి 14 లక్షల చెక్కులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కానుకగా చెక్కుతో పాటు చీర అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మి సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంక్షేమ పథకాల పితామహుడని ఆయన కొనియాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీత జనార్దనరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మయ్య కృష్ణయ్య, ఆర్డీఓ గోపిరామ్, తహసీల్దార్ ప్రశాంత్, రైతుబంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, మాధవరం జనార్దనరావు, సర్పంచ్లు మాధవరం రవీంద్రరావు, ఆంజనేయులు ఆర్వపల్లి నరసింహ, గోసుల అనంతగిరి, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏ పార్టీలకు సంబంధం లేదు. రైతు బీమా ఉన్నది, ఈ పార్టీ ఆ పార్టీ అని ఏ పార్టీ కూడా చూడలే. చివరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గత ప్రభుత్వాల హయాంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లతోటే రాజకీయాలు చేసిరు, పార్టీని బలపరుచుకున్నారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైతే అర్హత కలిగిన వారు ఉన్నారో అర్హత లిస్టుని మరి సెలెక్ట్ అయిన తర్వాత ఆ అర్హుల కంటే ఇళ్ళు ఏమైనా తక్కువంటే లాటరీ పద్ధతిలో మరి అర్హత పొందిన వారికి ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం కూడా మన అందరం కూడా చూసినాం. ఇంతకుముందు గొర్రెలు ఇచ్చినాం, గొర్రెలు ఇస్తే కూడా లాటరీ ద్వారానే. ఏ పార్టీలకు అధికార పార్టీ కాబట్టి మా కార్యకర్తలకు పెట్టుకుంటామని ఎప్పుడు కూడా చూడలే. అదే పద్ధతిలో ఈనాడు దళిత బంధు కూడా ఏదైనా ఒక గ్రామం ఇచ్చినామంటే కంప్లీట్ అయిపోవాలి, ఏదో ఊరికి ఒకటో రెండో ఇచ్చి ఊరంతా గోల చేసి మాకు రాలేదు మీకు రాలేదు అధికార పార్టీ వాళ్ళు పెట్టుకున్నారనే ఒక గందరగోళం సృష్టించకూడదని ఒక ఆలోచనతో ఒక పద్ధతిని బడి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అందులో భాగంగానే పిఏపల్లి మండలం ఎప్పుడు కూడా నేను వాస్తుపరంగా నార్త్ ఈస్ట్ అక్కడి నుంచి నమ్ముతా కాబట్టి పిఏపల్లి మండలానికి ఒక 50 మళ్ళీ ఈ పక్కన చూస్తే మళ్ళీ ఆ పక్కకు పోదామని చెప్పి డిండి కూడా ఒక 50 అలాట్ చేసిన సందర్భంగా మరి అక్కడ రోలంకల్ గ్రామాన్ని, పుట్టంగండి గ్రామాన్ని, డిండి మండలంలో సింగరాజపల్లి గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడుండి లబ్ధిదారులందరూ కూడా ఒక్కరు కూడా మిగలకుండా పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వాలని చెప్పి 100 మందిని ఎంపిక చేసి మరి ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం పంపడం అనేది జరిగింది. అందులో భాగంగా అనేక సార్లు అనుకున్నాం ఆర్టీఓ గారు మేము సమావేశం పెట్టాలి, గ్రామాలలో పోవాలి,